ఏపీలో పరిశ్రమల రాకపై మంత్రి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు ఇచ్చిన 2,500 కోట్ల రాయితీలే భారంగా తయారయ్యాయని అన్నారు ఆయన. ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి అనేది అవాస్తవమన్న గౌతమ్ రెడ్డి, కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫైనాన్షియల్ బర్డెన్ గా ఉంది ఈరోజు మనకి స్టేట్ లో. ఇంత మనకి డెఫిషిట్ బడ్జెట్ లో ఉండే స్టేట్ గవర్నమెంట్ మనకి మీ అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో మనకి యాక్చువల్ గా ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక మాట చెప్తున్నాను. మన శ్రీ సిటీలో ఇసూజు మోటార్స్ అని 2012లో మనకి వాళ్ళు పెట్టడం జరిగింది. 2012-2013లో మీరు ఒకసారి దాన్ని చూస్తే అక్కడ ఏం ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇచ్చారంటే, కియాకి ఏది ఇచ్చామనంటే, నేను అనేది జస్ట్ బేసిక్ గా చెప్తున్నాను మీకు. ఇసూజుకి మనం ఇచ్చిన ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇస్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ వాట్ యువర్ గివెన్ టు కియా మోటార్స్. బట్ ఎట్ ఇసూజు మోటార్స్ హావ్ ఇన్వెస్టెడ్. ఏ ఇన్వెస్టర్ అయినా కోరుకునేది ఏంటంటే, ఐ నీడ్ అ క్లీన్ గవర్నెన్స్, మీరు చెప్పింది మాకు చేసి పెడితే చాలా అంటారు. ఇన్సెంటివ్స్ ఇస్ నాట్ అంటే కియాకి ఇచ్చిన ఇన్సెంటివ్ స్కీమ్స్ ప్రకారం వి హావ్ నాట్ ఓన్లీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ల్యాండ్, డెవలప్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ కాకుండా వీఆర్ ఆల్సో సపోజ్ టు గివ్ దెమ్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన జిఎస్టీ కానీ, 100% రీఎంబర్స్ ఆఫ్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ గివింగ్ దెమ్ 100%, అండ్ ఆల్సో సబ్సిడైజ్ వాటర్ అండ్ పవర్. ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే గత మధ్య 20 సంవత్సరాలు ఇట్స్ ట్యాంట్ అమౌంటింగ్ టు ఓవర్ 20,000 crores. అంటే నేను ఇట్స్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద థింగ్, కానీ నేనేం చెప్తున్నానంటే క్యాన్ యూ సస్టైన్ దిస్ డే అని. టుడే మనకున్నప్పుడు వాళ్ళు బహుశా వాళ్ళందరూ ఆ రోజు అనుకున్న ఏమనంటే, కియా ఒక తీసుకొని వచ్చిన తర్వాత మిగతా మోటార్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అనేది వాళ్ళు ఒక ఒక ఐడియాలో ఉండొచ్చు, కానీ ఇజ్ ఇట్ రియాలిటీయా? ఈరోజు మనం బ్యాక్వర్డ్ ఇండికి అది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ పాలసీ కింద తీసుకొని వచ్చారు ఇన్సెంటివ్ స్కీమ్స్, కానీ ఇది సస్టైనబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి హోలిస్టిక్ ఆలోచించాలి మనం. ఈరోజు అమ్మాయికి కేవలం ఒక పేరు తీసుకురావడంలో కాదు, ఫైనల్ గా వాట్ ఈస్ ద నెట్ బెనిఫిట్ టు ద స్టేట్? ఆర్ వీ గోయింగ్ టు గెట్ ఫర్దర్ డెవలప్మెంట్స్, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా లేదా, ఏ విధంగా చేయాలనుకుంటున్నాము? అందుకని వీఆర్ ఫోకసింగ్ ఎక్కువ కూడా మా ఇండస్ట్రీ పాలసీ ఇస్ గోయింగ్ టు బి డ్రివెన్ టువర్డ్స్ ఎంఎస్ఎంఈస్, మీడియం స్కేల్ మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీ ఎంటర్ప్రైజెస్ మీద ఫోకస్ చేస్తున్నాము, క్లస్టర్ డెవలప్మెంట్ తీసుకురావాలనుకుంటున్నాం. అందుకని వెన్ యూ క్రియేట్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఇండస్ట్రీస్, ఇప్పుడు ఉదాహరణకి మీకు నేను చాలాసార్లు చెప్పిన కూడా ఏంటంటే, తమిళనాడులోకి ఫస్ట్ టైం ఈ లిబరలైజేషన్ జరిగిన తర్వాత ఫోర్డ్ కంపెనీ కానీ హిండాయ్ కంపెనీ కానీ వేడిడ్ ది గో, దే సెలెక్టెడ్ చెన్నై విత్ నో ఇన్సెంటివ్స్. ఎందుకంటే ఈకో కల్చర్ వాజ్ దేర్, ఆన్సిలరీ యూనిట్స్ వర్ ఆల్రెడీ అవైలబుల్, వర్క్ ఫోర్స్ వాజ్ అవైలబుల్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ ది వెంటనే సెలెక్టెడ్ దేర్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సీఎంస్ ప్రామిసింగ్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోర్డ్ కానీ ఇది వచ్చినప్పుడు కూడా, మేము కూడా ఇస్తాం మీకు ఇన్సెంటివ్స్ మాకు పెట్టను, బట్ దిస్ సెడ్ డోంట్ హ్యావ్ అ కల్చర్, యువర్ ఈకో సిస్టమ్ ఇస్ నాట్ దేర్, మీకు ఆ వర్క్ ఫోర్స్ లేదు, అందుకని వీఆర్ గోయింగ్ దేర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇన్సెంటివ్స్ ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్ కూడా మనకన్నా చాలా తక్కువ ఇచ్చారు, అయినా కూడా ది సెలెక్టెడ్ తమిళనాడు. అంటే దిస్ ఇస్ ఆల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఏంటంటే, ఒక హోలిస్టిక్ గా రియలిస్టిక్ గా మేము వీ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఇండస్ట్రియల్ పాలసీ విచ్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు బి బెనిఫిట్ నాట్ ఓన్లీ ఇట్స్ గోయింగ్ టు బి టు ద స్టేట్ బట్ ఆల్సో టు ఇన్వెస్టర్. రేపు మేము ఏది చెప్తున్నాము, ఏ ఇన్సెంటివ్స్ ప్రామిస్ చేస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ కట్టుబడి ఉంటామని మేము అంటున్నాం. కేవలం చెప్పిన తర్వాత మేము అదే తీసుకొని వచ్చిన తర్వాత వదిలేసిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు 2,500 crores, హూజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?